ஃப்ரெண்ட்ஸ், வெல்கம் பேக் டு ஜல்சா பீடியா. மோஸ்ட் ஈகர்லி வெயிட்டட் மூவி லைகர் அஃபிஷியல் ட்ரைலர் வச்சேசింది. ட்ரைலர் கட்டிங்ஸ் అన్ని ఒక రేంజ్ లో ఉన్నాయి, మైండ్ పోతుంది లోపల. బట్ ఇదే లైగర్ ట్రైలర్ ని 0.25 స్పీడ్ లో పెట్టి చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ముందుగా ఈ ఓపెనింగ్స్ ని చూస్తే వెనుక అన్ని ఇంట్లో సామాన్లు ఉన్నాయి. సో వీళ్ళు అప్పుడే ముంబైకి కొత్తగా వస్తున్నారు అని మనకు అర్థమైంది. నెక్స్ట్ సీన్ చూస్తే లైగర్ ఎవరినో కొట్టే సీన్. వెనుక చూస్తే ఛాయ్ వాలా అని ఉంటుంది. మనకి ముందే తెలుసు లైగర్ ఒక ఛాయ్ వాలా అని. లైగర్ ఎందుకు వాళ్ళని కొడుతున్నాడు అంటే ఆ రౌడీస్ మార్కెట్లో మామూలు వసూలు చేసేవాళ్ళు. సో లైగర్ వాళ్ళని అక్కడ ఉండొద్దు అని అన్నారే, లేక రమ్యకృష్ణని ఏమన్నా అనడం వల్ల ఆ ఫైట్ స్టార్ట్ అయి ఉంటుంది. సో ఈ సీక్వెన్స్ అంతా మనకి ట్రైలర్లో కట్స్ కట్స్గా చూపిస్తారు. చూడండి, ఫస్ట్ రౌడీస్ వచ్చి బెదిరిస్తే ఆ తర్వాత ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకి రివర్స్లో చూపించారు. నెక్స్ట్ ఒక స్ప్లిట్ సెకండ్లో చూస్తే లైగర్ అకాడమీలో క్లీనర్గా చేయడం మనం చూస్తాం. అంటే లైగర్ అక్కడ పనిచేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అంటే ఇది చూస్తే లైగర్కి చిన్నప్పటి నుండే మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ తనకు నేర్చుకోవడానికి కరెక్ట్గా మనీ ఉండవు. సో ఇక్కడ అకాడమీలో పనిచేస్తూ తనే ఓన్గా నేర్చుకుంటాడు. నెక్స్ట్ ఈ సీన్ చూస్తే లైగర్ అక్కడ స్టూడెంట్స్ని కింద పడేయడం చూస్తాం. ఎందుకంటే లైగర్ అక్కడ క్లీనర్, సో తనని చీప్గా చూస్తారు. సో అది తీసుకోలేక లైగర్ తనని కొడతాడు. సరే, కానీ మరి లైగర్కి కోచ్ ఎలా కోచింగ్ ఇస్తాడు, లైగర్ ఎంఎంఏకి ఎలా వెళ్ళాడు అని అడిగితే నెక్స్ట్ చెప్తా, చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే ఇక్కడ ఉంది లైగర్ అండ్ పాండే. ఈ డెజర్ట్ ఏరియా చూస్తే ఇది లైగర్ మైక్ టైసన్ని కలిసిన ముందు సీన్ అయి ఉండొచ్చు. ఈ సీన్ చూస్తే లైగర్ని ఎవరో కార్తో గుద్దడం చూస్తాం. కరెక్ట్గా చూస్తే లైగర్ మంచి బ్లేజర్ వేసుకొని ఉండడం చూస్తాం. అంటే ఈ అటాక్ లైగర్ ఫుల్ సక్సెస్ అయ్యాక జరిగే సీన్ అయి ఉండొచ్చు. ఈ సీన్ చూస్తే లైగర్ ఇండియాకి రిప్రజెంట్ చేయడం చూస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. నెక్స్ట్ సీన్ చూస్తే లైగర్ని కోచ్ ఆపడం చూస్తాం. ఇక్కడ లైగర్ డ్రెస్ చూస్తే సేమ్ వైట్ అండ్ బ్లాక్ షర్ట్. సో లైగర్ తనని కొడతాడు. ఒక ట్రైన్డ్ క్యాండిడేట్ని, ఒక ఛాయ్ వాలా అండ్ క్లీనర్ అయిన లైగర్ కొట్టడం చూసి కోచ్ ఇంప్రెస్ అవుతాడు. సో లైగర్కి టెస్ట్ పెడతాడు, నీకు ఇష్టమైన వాళ్ళతో కాంబాట్ చేసి గెలువు అని. లైగర్ మీరే డిసైడ్ చేసి పంపండి అని అంటే అందరూ లైగర్తో కాంబాట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ షాట్లో లైగర్ కొట్టడం చూస్తాం. సో కోచ్ ఇంప్రెస్ అయ్యి లైగర్ని కాంపిటీషన్కి ప్రిపేర్ చేస్తాడు. నెక్స్ట్ షాట్ చూస్తే అనన్య పాండే లైగర్ని ఫ్లడ్ చేయడం చూస్తాం. లైగర్ నిజం అనుకుని నిజంగా లవ్ చేస్తాడు, బట్ అనన్య టైంపాస్ చేస్తుంది. అందుకే లైగర్ కార్ ఆపి చెప్పడం అండ్ తరమడం చూస్తాం. నెక్స్ట్ షాట్ చూస్తే లైగర్ని ఎవరో అటాక్ చేయడం చూస్తాం. వాళ్ళని కరెక్ట్గా చూస్తే క్లాస్ అండ్ స్టైలిష్గా ఉన్నారు. అయితే అకాడమీలో లైగర్ కొట్టిన క్యాండిడేట్స్ అయి ఉండొచ్చు, లేక అనన్య పాండే లవర్ వాళ్ళ గ్యాంగ్ అయి కూడా ఉండొచ్చు. నెక్స్ట్ షాట్ చూస్తే లైగర్ విన్ అయిన సీన్ అండ్ నెక్స్ట్ షాట్ చూస్తే ఎవరో ఇద్దరు పరిగెత్తడం చూస్తాం. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే లైగర్ అండ్ అనన్య పాండే ఇద్దరు పరిగెడతారు. సో ఇక్కడ సీన్ వచ్చేసి ఏంటంటే, మనం ముందు ఇంతకుముందు స్టైలిష్గా కొట్టే ఆ సీన్ చూసాం కదా, సో అది దాని బిగినింగ్ సీన్ ఇది. సో వీళ్ళిద్దరు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు, తర్వాత ఫైట్ అనేది జరుగుతుంది. సో అనన్య ఏంటంటే, దీని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో అనన్య లైగర్లో లవ్ పడి ఉండొచ్చు, సో వాళ్ళ పాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కొడుతున్నారని చెప్పేసి తనని దగ్గరికి వచ్చి దానితో పారిపోయి ఉండే ఛాన్స్ ఉన్నాయి. లేక వీళ్ళిద్దరూ లవ్ అయినాక అకాడమీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు కొట్టడానికి వస్తే వాళ్ళిద్దరూ పరిగెత్తే ఛాన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ షాట్ చూస్తే కోచ్ షర్ట్ని కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఎంఎంఏ అని ఉంటుంది. సో మన లైగర్ వచ్చేసి ఎంఎంఏ ఇంటర్నేషనల్స్కి వెళ్ళాడు అని మనకు అర్థమవుతుంది. అండ్ అదే షాట్లో లైగర్ ఎక్కిరించడం చూస్తాం. అంటే లైగర్ ఇంటర్నేషనల్స్కి వెళ్ళాక రిచ్ అయ్యాక ఈగో గర్వం పెరిగిపోయింది అని మనకు అర్థమవుతుంది. ఈ షాట్ చూస్తే ఇతను ఏదో రాస్తున్నాడు. వెనుక ఉంది కరెక్ట్గా చూస్తే లైగర్ అండ్ ఆలీ ఉన్నారు. కరెక్ట్గా చూస్తే లైగర్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఉన్న వైట్ బ్లేజర్ ఇది ఒకటే. సో ఈ సీన్ తర్వాత యాక్సిడెంట్ అయి ఉండాలి, ఇతనితో ఏమైనా గొడవ పడి ఉండాలి లైగర్. సో దాని తర్వాత తను ఈర్షతోని సో లైగర్ని యాక్సిడెంట్ చేపించి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ షాట్ చూస్తే శాండ్ వ్యాలీ రేంజ్. ఈ ప్లేస్ వచ్చేసి యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో నివేడాలో ఉండే ఒక ప్లేస్ ఇది, ఒక హార్స్ రేసింగ్ ప్లేస్ ఇది. చాలా లోపడుంది కదా. నెక్స్ట్ షాట్ చూస్తే లేడీస్ ఎవరినో కొట్టడానికి చూస్తారు. అది ఎవరినో కాదు, మన లైగర్ని. లైగర్ మన బైక్ మీద వచ్చి లైగర్ని ఆపేసి కొట్టడానికి ప్లాన్ చేశారు. సో ఇది మనకి పైనుంచి టాప్ వ్యూలో మనకి కనబడుతుంది. నెక్స్ట్ షాట్ చూస్తే లైగర్ రింగ్స్ బయట ఎవరినో కొడతాడు. సో రింగ్ బయట ఎవరినైనా కొట్టడం సో బ్యాన్.
సో దాని గురించి ఏమైనా ఉండొచ్చు స్టోరీ. అండ్ నెక్స్ట్ షాట్ చూస్తే మైక్ టైసన్ ని చూస్తాం, లైగర్ ఆమె ఫైటర్ అనడం చూస్తాం. సో లైగర్ కి ఫైటర్ అనే గర్వం ఎక్కువ అయింది అని చెప్పొచ్చు. అప్పుడు మైక్ నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంది అంటాడు. రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ మైక్ నన్ను కొట్టిన సీన్ అని చెప్తాడు. నేను ఫైటర్ నువ్వు ఫైటర్ అనేసరికి సో లైగర్ అండ్ మైక్ కి ఒక కాంబాట్ జరుగుద్ది అనమాట. సో మంచి గర్వంతో ఉన్న లైగర్ ని జస్ట్ 1-2 ఈజీగా మైక్ నాక్ చేసి ఉండాలి. సో తన మొత్తం బుర్ర అంతా ఒక్కసారి షేక్ అయిపోయి మళ్ళీ ఆ గర్వం అంతా పోయి తను ఒక మంచి ట్రైనింగ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇట్ ఇస్ అ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. సో అందుకే మైక్ నీజీగా తీసుకోరు కదా, సో మేబీ ఇది అయి ఉండొచ్చు. అండ్ ఓవరాల్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ కలిపి చూస్తే స్టోరీ వచ్చేసి లైగర్ కొత్తగా ముంబైకి వచ్చి ఒక ఛాయ్ వాళ్ళ డబ్బాని పెట్టుకుంటాడు. లైగర్కి చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం, బట్ నేర్చుకోవడానికి రిసోర్సెస్ లేవు. సో చూసి నేర్చుకోవచ్చు అని ఉద్దేశంతో అకాడమీలో క్లీనర్గా జాయిన్ అవుతాడు. సో లైగర్ని అక్కడ వాళ్ళు సో క్లీనర్ అయ్యేసరికి చీప్గా చూసేసి సో తనని ఎక్కిరించడం అండ్ టార్చర్ చేయడం వాళ్ళు చేస్తూ ఉంటాడు. సో లైగర్ వచ్చేసి బేసికల్లీ కోపస్తుడు, మనకి మొత్తం ట్రయల్ చూస్తే అర్థమవుతుంది. సో అలాగే ఇక కోపం ఆపుకోలేక అక్కడ ఉన్న వాళ్ళని గట్టిగా కొడతాడు. సో అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న అతను ఎక్కిరించడం సో వాళ్ళ గ్యాంగ్ని కొడతాడు. సో అదే టైంలో కోచ్ వాళ్ళని కొట్టడం చూస్తాడు. సో మార్షల్ ఆర్ట్స్ పరంగా కొడతాడు. సో కొట్టి అది ఇంప్రెస్ అయ్యి కోచ్ ఏం చేస్తాడు, లైగర్కి ట్రైనింగ్ ఇచ్చి ఎంఎంఏకి ప్రిపేర్ చేస్తాడు. సో ప్రిపేర్ చేశాక అక్కడ నుండి ఎంఎంఏలో మంచి సక్సెస్ అవుతూ వెళ్ళిపోతాడు. సక్సెస్ ఎలా వస్తూ ఉందో అలాగే గర్వము డబ్బు అన్నీ వచ్చేస్తాయి. సో మంచిగా ఉన్న లైగర్ వచ్చేసి సో ఒక నెగిటివ్ లైగర్లా అయిపోతాడు. సో తన గర్వం అనేది ఎక్కువ అయిపోతుంది, ఎవరికి దేకకుండా అయిపోతూ ఉంటారు. సో అప్పుడే మెల్లగా కొంచెం డౌన్ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. సో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, బట్ తను వచ్చిన డబ్బు అండ్ అనన్య పాండేతో మంచి చిల్ అవుతూ ఉంటాడు. లైఫ్ అనేది మొత్తం ఫస్ట్ చిల్ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటాడు ఫైటింగ్ ఇదంతా కాకుండా. సో అప్పుడే మన మైక్ టైసన్ని కలుస్తాడు. మైక్ టైసన్ కలిసాక నేను ఫైటర్ నువ్వేంది అన్నాక సో నువ్వు ఫైటర్ అయితే నేనేంటి అని వీళ్ళిద్దరికి ఒక ఫైట్ అనేది పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఫైట్ ఉంటే మాత్రం కళ్ళకి విజువల్ ట్రీట్. మైక్ టైసన్తో ఫైట్ అంటే థియేటర్ దద్దరిలా అనమాట. సో మైక్ టైసన్ వచ్చేసి 1-2 నాక్స్లోనే లైగర్ని డౌన్ చేస్తాడు. సో డౌన్ చేశాక ఒక్కసారి అంత ఈజీగా అయిపోయేసరికి లైగర్కి మొత్తం ఒక్కసారి దిమ్మ తిరుగుద్ది. సో దిమ్మ తిరిగేంత ఈగో అంతా పోయి మళ్ళీ స్ట్రిక్ట్ ట్రైనింగ్ తీసుకొని మైక్ దగ్గర తీసుకుంటాడు. మరి ఎలా తీసుకుంటాడో తెలియదు. సో మైక్ అండ్ మైక్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అని అన్నారు మైక్ పేరెంట్స్ అంతా. సో మేబీ మైక్ దగ్గరే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మైక్ టైసన్ గారి దగ్గర ట్రైనింగ్ గట్టిగా తీసుకొని ఎంఎంఏ ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలుస్తాడు. అండ్ నేను లాస్ట్లో చెప్తాను నా ఫ్లాగ్ పట్టుకొని వచ్చే సీన్ కూడా క్లైమాక్స్లో అని చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, ఇది స్టోరీ. సో మనం డీకోడ్ చేస్తే ఈ స్టోరీ వచ్చింది. మోస్ట్ ఆఫ్ నేను ఎప్పుడు చెప్పినా ఏది చెప్పినా మోస్ట్ ఆఫ్ 75% 80% మన స్టోరీ అనేది అక్యురేట్గానే ఉంటుంది. అండ్ మీకు ఈ స్టోరీ ఎలా నచ్చింది, ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. అండ్ మీరు మేనరిజం గురించి చెప్పలేదు అని మళ్ళీ కామెంట్ చేస్తారేమో. సో మేనరిజం అనేది మామూలుగా చూసినా మనకు తెలిసిపోతుంది. సో ఆ నత్తి అనేది ఉంటుందని మనకి అర్థమైపోతుంది. సో అందుకే నత్తి గురించి ఎక్కువగా మాట్లాడలేదు. అండ్ నేను ఎక్కువ నత్తిలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లైగర్ ఎప్పుడు కూడా లా అనే పదం పలికేటప్పుడు ఎక్కువ నత్తి వస్తుంది. సో స్టార్టింగ్ ఒకటి చాయవాల అప్పుడు లా 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 లైగర్ అని అంటాడు. అండ్ నెక్స్ట్ ఐ లవ్ దగ్గర ఐ లా అంటాడు. సో మేబీ లా అనేది పలకరాకపోవచ్చు. సో లైగర్ అలా అయిందేమో. సో లా అనేది పరగ రాకపోతే లైగర్ అయిందో. సో మరి ఎలా అయిందో. సో మొత్తానికి అయితే లా అక్కడ స్ట్రగుల్ అవుతాడని నాకైతే ఇలా 2 సీన్స్లో అర్థమైంది. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో గమనించినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్ జల్సా పీడియా.